హైదరాబాద్ జుబ్బుల్ హిల్స్ ఉన్నటువంటి పబ్ దానిలో ఉన్నటువంటి కేళీ విలాసాలు చూడాయంటే పద్దెనిమిది ఏళ్ళ లోపల ఉన్నటువంటి మైనర్స్ అలాంటి వాళ్ళని కూడా దానికి అనుమతించారు అనుమతించిన వాళ్ళలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహా దాడుకునేటువంటి అతని కొడుకున్నాడు తర్వాత తెలంగాణ భక్తు బోర్డు చైర్మన్ కూడా కొడుకున్నాడు హోమ్ మినిస్టర్ సంబంధించిన మనవడు ఉన్నాడు ఎలాంటి పెద్ద పెద్దంత పిల్లలు వాళ్ళు టీనేజ్ వాళ్ళని పప్పులో అలౌ చేయడం అనేది కరెక్ట్ కాదు అలాంటప్పుడు ఆ పప్పు వాళ్ళని అరెస్ట్ చేయాలా ఆ పప్పుని సీజ్ చేయాలా ఇందరు ఎందుకు సీజ్ చేయడం లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళ మనసుని కాపాడని ప్రయత్నిస్తూ ఉంది తక్షణం ఏపీ ముఖ్యమంత్రి వాళ్ళ సలహాదారు ఏమి డిస్మిస్ చేయాలా అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా భక్త చైర్మన్ ని డిస్మిస్ చేయాలా అంటే అతని రాజీనామా చేయ మండికి వస్తున్నాడు డిస్మిస్ చేయండి మాట్లాడకుండా పోతే అంతేగాని ఎందుకు ఎందుకంటే చేస్తారు దీన్ని కేవలం ప్రభుత్వ అధికారులు ఉన్నటువంటి వాడిని కాపాడుకోవడానికి సివి ఆనంద్ లాంటి పోలీస్ ఆఫీసర్ని ఉపయోగించుకున్నారు గతంలో కోనే రంగారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనుమానాలను కాపాడాడు ఇప్పుడు హోమ్మినిస్టర్ గా ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి మనవని కూడా తెలంగాణ హోం మినిస్టర్ మనకు కాపాడుతున్నాడు ఇలాంటి వాళ్ళు అధికారులు ఉంటే రాజ్యం ఎల్లవుతుంది తర్వాత దీనికి సిబిఐ ఎన్క్వైరీ చేయమని చూసి మేము డిమాండ్ చేస్తాం లేకపోతే న్యాయం జరగదు ఈ ఘోలాలు జరుగుతూనే ఉంటాయి రెండు ప్రభుత్వాలు కూడా ఇట్లా దుర్మార్గులు సపోర్ట్ చేయడం విధానికి ఖండిస్తా ఉన్నాం